హైవే మీద తలాజవన వీడియో వేటిని ఆలోచిస్తున్నావా? అదేరా, బిర్యానీ తిందామని తీసుకొచ్చాను నేను. సో బిర్యానీ తిందాం, అయితే లోపలికి చూద్దామా ఎలా ఉందో టేస్ట్. సరే అని ఇక్కడికి వచ్చి చూస్తే గుంటూరు వారి ముస్లిం వెడ్డింగ్ స్టైల్ బిర్యానీ కనపడింది. సరే దాని టేస్ట్ చూద్దామని లోపలికి వెళ్తున్నాం మేము. చూస్తే లోపల క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఇందులో క్రౌడ్ ఎక్కువ ఉంది కదా అని వెయిట్ చేస్తున్నాము. ఎలా ఉంటుంది ఎట్టి బిర్యానీ వాసన చూస్తే గుమగుమలు ఆడుతుంది. సో నెమ్మదిగా వెళ్దాం అని అనుకున్నాం. మేము 3:48 వచ్చాము, అప్పటికే క్రౌడ్ ఎక్కువ. టైం కూడా మీకు చూపిస్తున్నాను, ఆల్రెడీ తింటున్నారు. లొట్టలు వేసుకుంటూ వేడివేడిగా ఊదుకుంటూ ఉఫ్ఫు 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 అని ఓ బాగానే ఉంది. సో మాకు స్మెల్ వస్తుంది. సరే అని జస్ట్ అలా చూపించి వీడియో చేసాము. అది బిర్యానీ చూడగానే నోరు ఊరిపోతుందా, తిందాంరా లాస్ట్ నా. అరే బిర్యానీ పాటు పాయ కూడా వేసుకోరా, చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చూడు, చూసినారా ఎలా ఉందో చెప్పు. దాంతోపాటుగా పాయతో పాటుగా మనకి గోంగూర మటన్ కూడా ఇస్తారు, అది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పే. ఓ పక్కన గుమగుమలాడే మటన్ బిర్యానీ, అది దమ్ బిర్యానీ. అది తీస్తుంటే వాసన వస్తుంది, మామూలుగా లేదు. అబ్బా ఏం స్మెల్లు, ఏం వాసన. దాంతోపాటు చికెన్ బిర్యానీ దమ్ము, ఆ రెండు చూస్తే నోరు ఊరిపోతుంది. చూసారు మొక్కలు, చూసారు అలాగే ఏరుతున్నారు. ఒక్క దుమ్ము కూడా తగలలేదు ఎక్కడ. మీకు లాస్ట్ తిన్నాక చెప్తున్నాను, ఎక్కడ ఒక దుమ్ము అన్నది లేదు, అంత మెత్తటి ముక్కలే. ఎక్సలెంట్, చాలా బాగుంది. దాంతోపాటు పాయ కూడా కలుపుకున్నాను నేను. సో మా ఆవిడకి చెప్పాను, ఆడు పాయ వేసుకుంటే చాలా బాగుంది అన్న అని చెప్పాడు. సో నేను కూడా పాయ వేసుకున్నాను, చాలా బాగుంది. చూసారు వేడి వేడి దమ్ము బిర్యానీ, ఆ క్వాంటిటీ పెడుతున్నారు. ఒక్కళ్ళకి పెడితే ఇద్దరు తినచ్చు. అంటే సపోజ్ లేడీస్ ఇద్దరు తింటారు, మగవాళ్ళు అయితే ఒకళ్ళు తింటారు. సో క్వాంటిటీ ఎక్కువ ఉంది, క్వాలిటీ కూడా 1. చూసారు ఎంత వాసన వస్తుందో స్మెల్, ఎప్పుడైతేనే స్మెల్. రుచి చూడండి, చూడండి ఒకసారి అది. సో అది చూసారా, ఇది వచ్చి మటన్ బిర్యానీ ఎలా ఉంది చూసారా, ఎంత బాగుందో చూసారా స్మెల్. అలా వేస్తుంటే ఎవరన్నా ఆగుతారా ఆ బిర్యానీకి? నాకు అయితే నోరు ఊరిపోయింది, అంటే చూసేవాళ్ళు కూడా నోరు ఊరుతుంది. అంటే ఆల్రెడీ చెప్తుంటే అలా జనం బయటకు వస్తుంది, అంత బాగుంది. సో పాయ అలాగేస్తున్నారు చూసారు కదా. సో జనం క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నారు. సో మీకు ఇంకా బయట కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, 6 ఫ్రెండ్స్ కలిపి తింటారు దాన్ని. లొట్టలు వేసుకుంటూ బలాగా ఉంటుంది. ఒకసారి చూసారంటే మీకు కూడా ఒకసారి వచ్చి తినాలనిపిస్తుంది మీకు. సో అదంతా అరేంజ్మెంట్ చేస్తారట ఇన్ ఫ్యూచర్లో, అంటే ఇన్ ఫ్యూచర్లో ఒక డేస్లోని. సో సిట్టింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఒకసారి చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి ఎంత ఇష్టంగా ఎంత తినదిరగా తింటున్నారో ఊదుకుంటూని. ఇంతకీ 4 AM బిర్యానీ ఇది ఎక్కడ అని మా దోస్తుగాడికి తెలిసింది. ఇంతకీ నేను మీకు చెప్పాలి కదా ఇది ఎక్కడన్నది. అదేనండి, రాజమండ్రిలోని హైవే పక్కన డిమార్ట్ ఉంటుంది. డిమార్ట్ పక్కనే ఉంటుంది మన 4 AM బిర్యానీ, ముంతాజ్ వారి, గుంటూరు వారి స్పెషల్ అండి బిర్యానీ ఇది.